గుడ్ మార్నింగ్ అదే కలి సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరు బాగున్నారు కదా? మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలో మీరు మాకు తెలియజేస్తున్నారు. ప్రతీ దాని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. మరి ఉదయ కాల సమయంలో దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి కదండి, ఎందుకంటే దేవుడు మాట్లాడడం ద్వారా. అందుకనే దేవుడి మాటల్ని మనం వినాలి. ఉదయకాల సమయంలో ఉదయాన్ని ప్రారంభించేటప్పుడు, మన దినచర్యను ప్రారంభించేటప్పుడు, మరి మొదటిగా దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, మరి దేవుడు ఖచ్చితంగా మన పట్ల గొప్ప కృపను చూపిస్తారండి. దేవుని మాటల్లో అంత బలమైన శక్తి ఉంది కదా. మరి ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి మరి ధ్యానిద్దాము. ఆయన బలాన్ని మనం పొందుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు చక్కని వాగ్దానం చేస్తుండగా ఆ వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు సాగుదామండి. ఈ ఉదయం దేవుని వాగ్దానము లూకా సువార్త 10:19. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడిన గాక. ఆమేన్. చాలామంది సంతోషిస్తున్నారు కదండి వాగ్దానము చూస్తూ, వాగ్దానాన్ని వింటూ దేవుడు అద్భుతకరంగా మాట్లాడుతున్నారు. రిసీవ్ చేసుకోండి. ఏంటి అంటే, శత్రువుల అంతటి మీద దేవుడు ఏం చేస్తున్నారంటే మనకు అధికారం ఇస్తాను అంటున్నారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఎలాంటి విషయాల్లో బాధపడుతున్నా, ఎంత భయంకరమైన శోధనలో ఉన్నా, ఎంత భయంకరమైన అపవాది పోరాటాల మధ్యలో ఉన్నా, మరి దేవుడు ఏం చేయబోతున్నారంటే మనకు అధికారాన్ని ఇవ్వబోతున్నారు. ఆమేన్. దేవుడు ఇస్తున్న అధికారాన్ని ఉదయకాల సమయంలో చేత పట్టుకోండి. దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో దేవుడు అంత చక్కని మాటని మనకిస్తుండగా, ఈ వాగ్దానము మన జీవితంలో దేవుడు మరి రూఢిపరచబోతున్నారు. ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. శత్రుల అంతటి మీద మరి దేవుడు మనకు అధికారం ఇస్తుండగా, అప్పులు కావచ్చు, బలహీనత కావచ్చు, లేకపోతే వివాహాలు జరగట్లేదేమో, మరి ఉద్యోగాల విషయంలో టెన్షన్, పిల్లల భవిష్యత్తు, కొన్నిసార్లు అపవాది మరి భయంకరమైన శోధన తీసుకొస్తుండగా, శోధన నుంచి జయించే శక్తి సరిపోవట్లేదేమో, కానీ ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. శత్రు అంతటి మీద దేవుడు అధికారం అనుగ్రహిస్తుండగా, మరి అయ్యా నాకు ఈ అధికారం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా అని, ఈ బలాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని అయ్యా ఉదయకాల సమయంలో నాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. అధికారము కదండి, అధికారం ఎలా అధికారాన్ని పొందుకుంటామండి? ప్రార్థన కదండి, ప్రార్థనతో మనం అధికారాన్ని పొందుకుంటామండి. అందుకనే ప్రార్థించండి. దేవుడు అధికారం ఇస్తుండగా అధికారం చేత పట్టుకొని వాడిని మనం జయిద్దాం, శత్రుని జయిద్దామండి, అపవాదిని జయిద్దాం. వాడి సంఖ్యలన్నీ కూడా ఈ రోజున మరి విడిపోబోతున్నాయి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. ఉదయకాల సమయంలో ఇంత మంచి గొప్ప శుభవార్త దేవుడు చెప్తుండగా, ధైర్యంగా ఉండండి, ఏ విషయంలోనే దిగులు పడకండి, భయపడకండి, ముందుకు సాగిపోండి. దేవుడు అధికారాన్ని పట్టుకొని, ఆమేన్. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలయ్యా. అంతటి ప్రార్థన జీవితం నాకు దయచండి, అంతటి విశ్వాస జీవితం నాకు దయచండి. మీ అధికారాన్ని పట్టుకొని ఎప్పుడు ముందుకు సాగిపోయే కుమార్తెగా, కుమారుడిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. మహోన్నతుడ, ఉదయకాల సమయంలో అద్భుతకరంగా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. శత్రులంతటి మీద మీకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాను మాట్లాడుతుండగా, ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చబడను కాక, మీ మహిమను మేము చూచుతుము కాక. అయా ఈ వాగ్దానము అయా మా జీవితాల్లో నెరవేర్చబడాలంటే మాకు అంతటి ప్రార్థన జీవితం కావాలయ్యా. ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి, విశ్వాస జీవితం దయచేయండి. ఏ విషయంలో బలహీనముగా కాకుండా ప్రభా, నీ వాక్యాన్ని చేత పట్టుకుని ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. ప్రతి బలహీనత తొలగింపబడను కాక. ధైర్యము చేత నింపని, పెరిగి ఆత్మను తొలగించని. శత్రువుని ప్రభా, శత్రు మమ్మల్ని చూసినప్పుడు వాడు కడగడా మునకాలయ్యా. అలాంటి కృపలోనికి మమ్మల్ని నడిపించండి. ఉదయకాల సమయంలో వాగ్దానం ధ్యానిస్తున్న వారందరి మీద స్పెషల్ అనాయింటింగ్ మీరు రిలీజ్ చేస్తురమ్మని వేడుకున్నాం. వారి గొప్ప వారగుదురుగాక, గొప్ప స్థితిలో ఉందిరుగాక. ప్రతి సమస్యల నుంచి విడుదల, ప్రతి కష్టాల నుంచి విడుదల కలుగునుగాక. ప్రతి ఇబ్బంది ఇరుకుల నుంచి, ప్రతి ప్రభా భయంకరమైన అపవాది శోధల నుంచి విడుదల కలుగునుగాక. జయము
జయము విజయము కలుగును గాక ఎంతమంది దేవుడి దగ్గర సమయంలో నూతనమైన కార్యాలు తలపెడుతున్నారో వారి కార్యాల్లో వారి పనులలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను అలాగనే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా ఉన్నత స్థితిలో ఉంచండి ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో బలహీనులుగా ఉన్నారు నీ బలమని శక్తి చేత నీ పని ఆత్మీయ స్థితిలో ఇంకను బలపరచండి అలాగనే బర్త్డేస్ మ్యారేజ్ డే స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న అందరి పట్ల నీ గొప్ప కృపను మీ ప్రభాయదుని ప్రత్యేకమైన ఆశీర్వాదాలను విడుదల చేస్తూ వారి మీద కుమ్మరిస్తూ నడిపిస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.